ఎవర్ని వదిలిపెట్టారు మీరు? నా మీద కేసులు పెడతారా మీరు? చూపై సాక్ష్యాలుంటే చూపై. తప్పుడు కేసులు పెడితే ఒకటే చెప్తున్నా పోలీస్ ఆఫీసర్లకి, రేపు అనేది ఉంది. ఒకప్పుడు కొంతమంది ఆఫీసర్లు కొంతమంది పెట్టుబడిదారులు ఇదే మరి చేస్తే ఆ రోజు చెప్పా, ముందే చెప్పా, ఈ రోజు మారి ఉండదు. మీరు రేపు రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు వస్తాయంటే నేను చెప్పినా వినకుండా కొంతమంది పారిశ్రామికవేత్తలు అడ్డదారి దొక్కి కడాన జీలుకుపోయే పరిస్థితి వచ్చారు తమ్ముళ్ళు. ఇది వాస్తవం. ఇప్పుడు చెప్తున్నా, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. నా మంచితనాన్నే చూశారు. నా సంకల్పం ఉక్కు సంకల్పం, తీవ్రవాద సమస్య అనిస్తే నాకేమి వచ్చేది కాదు. ప్రజల కోసం చేశాను. ముఠాలు మొత్తం కంట్రోల్ చేస్తే నేను ముఠా నాయకుడు కాదు. మా ఊర్లో ముఠాలు లేవు. ఎందుకు చేశారు? రాయలసీమ భవిష్యత్తు కోసం చేశారు. మత విద్వేషాల్ని పూర్తిగా నివారిస్తే కొంతమంది వ్యతిరేకమైన గట్టిగా నిలబడ్డాను. ఆ రోజు నేను చెప్పా, చోటా మోటా రౌడీలు చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని చెప్పా. ఇప్పుడు ఈయనకు వస్తే ఎవరండి ఈ ముగ్గురు నాయకులు అంటే? ఇక్కడ పెద్ద రౌడీలు ఉన్నారు ఈ విజయవాడ. ఒకరిద్దరు పేర్లు నేను చెప్పాను మీకు తెలుసు. అడ్రస్ తెలియని రౌడీలు అడ్డంగా సీసీటీవీ కెమెరాలో బుక్ అయ్యారు. తప్పించుకుంటారా మీరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వదిలిపెడతారా మిమ్మల్ని మీ జీవితంలో? ఈ డీజీపీ వచ్చి కలిస్తా కాపాడతాడా? ఈ పోలీసు వచ్చి కాపాడతాడా? ఈ జగన్ వచ్చి కాపాడతాడో చూస్తా నేను. న్యాయం జరగడానికి కొంత టైం పడుతుంది. ధర్మ పోరాటం చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, అది చరిత్ర. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు క్రియేట్ చేశారు. ఒకటే మాట చెప్తున్నా పోలీసు వ్యవస్థకి అధికారులకి, తప్పులు చేస్తున్నారు జాగ్రత్త. చేయకూడని తప్పులు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. రోజులు ఇట్నే ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి. రావాలా వద్దా? రాష్ట్రాన్ని కాపాడాలా వద్దా? నాకు ముఖ్యమంత్రి కావాలా? నాకు ముఖ్యమంత్రి కావాలా? కావాలా నాకు ముఖ్యమంత్రి? ప్రధానమంత్రులను ఎంపిక చేశాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు ఎంపిక చేశాం. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రి నాకు కావాలా? నాకు అవసరం లేదు.